Hi friends, it's me Ramya Vishwanath and welcome back to our channel. నేనైతే ముందుగా పచ్చెనపప్పు తీసుకున్నానండి. వాటిని ఒక 2 times నేను ఈ విధంగా వాష్ చేసుకున్నాను అన్నమాట. ఎందుకంటే పౌడర్ ఉంటుంది కదా, అందువల్ల నేను 2 times అనేది దీన్ని వాష్ చేసుకున్నాను. ఇలా వాష్ చేసుకున్న దాన్ని నేను ఫ్రెష్ వాటర్లో ఒక 8 hours పాటు నానబెట్టేసుకున్నాను అన్నమాట. చూసారా, 8 hours నానిన తర్వాత ఈ విధంగా అయితే అయ్యాయన్నమాట. దీన్ని మళ్ళీ నేను ఈ వాటర్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకైతే ఈ పప్పును నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. దీంట్లో నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను అన్నమాట. మరి ఎక్కువగా యాడ్ చేయలేదు, లైట్గా యాడ్ చేసి ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను మొత్తం కూడా మిక్సీ పట్టేసుకున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం పప్పులు ఉండేలాగా పట్టుకున్నాను అన్నమాట. ఇలా అయితే వడలకి బాగుంటుందని ఈ విధంగా వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయలేదంటే కొంచెం గట్టిగానే కలుపుకున్నాను. చూసారు కదా, ఈ వడల పిండిలో మిక్స్ చేసే ఐటమ్స్ అన్నమాట ఇవి. ఆనియన్స్ ఈ విధంగా అయితే నేను చాప్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇది వచ్చేసి పుదీనా, మిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఇవన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టేశానండి. ఇంకా మా అత్తయ్య వచ్చేసి కలిపి వడలేస్తారనమాట. ఇప్పుడు ఒక్కొక్కటిగా యాడ్ చేస్తున్నారు. ముందు వచ్చేసి అల్లం యాడ్ చేశారు, తర్వాత వచ్చేసి ఇవి కరివేపాకు, పుదీనా, మిర్చి యాడ్ చేస్తున్నారు, జీలకర్ర, కొత్తిమీర, లాస్ట్ ఇంకా ఆనియన్స్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా సన్నగా అయితే నేను తరిగాను. ఇంకా అన్నీ వేసిన తర్వాత చేత్తోనే కలిపేస్తున్నారన్నమాట అత్తయ్య. చూసారు కదా, అన్నీ మిక్స్ అయ్యే విధంగా కలిపేస్తున్నారు. ఈ విధంగా కలిపిన తర్వాత మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అది యాడ్ చేసి ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. తర్వాత చెక్క, లవంగ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నారు అత్తయ్య. నెక్స్ట్ ఆయిల్ పెట్టేసుకున్నాము స్టవ్ మీద. ఆయిల్ అయితే ఈ విధంగా హీట్ అయిపోయిందండి. ఇంకా మనం దీంట్లో వడలు వేసేసుకోవచ్చు. మనం ఏదైనా సరే ఒక ప్లాస్టిక్ పేపర్ లాగా తీసుకొని దాని మీద పెట్టుకొని ఈ విధంగా వేసుకోవచ్చు. అది పాల ప్యాకెట్ కవర్ అయినా అవ్వచ్చు, లేదంటే ఆయిల్ కవర్ అయినా అవ్వచ్చు, ఏదైనా కానీ. చూసారు కదా, ఈ విధంగా అయితే అత్తయ్య వడలు వేస్తున్నారన్నమాట. వేసిన వెంటనే అయితే కలబెట్టకూడదండి, ఎందుకంటే అప్పుడే వేస్తాం కదా, కొంచెం పచ్చిగా ఉంటాయి, విరిగిపోతాయి. ఒక 5 minutes తర్వాత సెకండ్ సైడ్కి కూడా తిప్పేసుకోవచ్చు అన్నమాట. చూసారా, 2 sides వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇంకా ఈ బ్రౌన్ కలర్ వచ్చేసి ఇంకా మనం తీసేసుకోవచ్చు అన్నమాట. వీటిని తీసేద్దాం. వీటిలో మనం ఎంత దించుకున్నా కానీ ఆయిల్ అయితే అట్లాగే ఉంటుంది కాబట్టి ఈ టిష్యూ పేపర్ అనేది వేసి దాని మీద ఈ వడలు అనేది పెట్టారనమాట. చూసారా, చాలా బాగున్నాయి కదా, బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నేను దీనికి కాంబినేషన్ అల్లం పచ్చడి అనేది పెట్టానన్నమాట. ఇది కూడా అత్తయ్య చేశారు. ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.